చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమన్ టీ వినాక్ చైల్డ్ కనుక అబ్యూజిక్ గురైతే దానికి పోసుకో చట్టం ఉంది అయితే ఈ మధ్య కాలంలోనే కోర్టు ఇంకా ప్రొటెక్షన్ పెంచడం కోసం అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి తీర్పునివ్వటం జరిగింది ఆ తీర్పు ఏ కేస్ స్టడీలో దానికి ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి వాటిలో చట్టం అసలు ఏం చెప్తోంది అండ్ వాళ్ళ చైల్డ్ పోర్నోగ్రఫీ అని అంటే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో అంటే దేని ప్రాతిపదికన బేస్ చేసుకొని దాని మీద అవగాహన కల్పించమని చెప్పింది ఆ సంచలన నిర్ణయం ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది అయితే ఒకటి ఉందండి చైల్డ్ పోర్నోగ్రఫీ అయితే దీని విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది సంచలన నిర్ణయం ఏంటి దానికి సంబంధించినటువంటి వాటిలో ఏ కేసు ప్రాతిపదికన దాన్ని తీసుకున్నారు దాన్ని ఏ ఏ సందర్భంలో ఏ ఏ రకాలుగా దాన్ని అందరూ వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు చెప్పినటువంటి చైల్డ్ పోర్నోగ్రఫీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గడచిన రెండు రోజుల క్రితం అంటే టూ డేస్ బ్యాక్ ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ అన్నటువంటి విషయం టాపిక్ మీద దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక యాక్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మనం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి అసలు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటి ఎందుకు చైల్డ్ పోర్నోగ్రఫీ మీద తీసుకున్నటువంటి జడ్జిమెంట్ ఏంటి డీటెయిల్స్ అన్నది నేను అవుట్లైన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వందల పేజీల విలువైనటువంటి మొత్తం సమాచారాన్ని మీరు అడిగినటువంటి నేను ఇరవై నిమిషాలు చెప్పలేను కదా నాగరాజు గారు మ్యాగ్జిన్ నాకున్నది ఇన్ఫర్మేషన్ కాస్త కుదించి మెయిన్ హైలైట్ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి డెఫినెట్గా అయితే నాగరాజు గారు అసలు పోర్నోగ్రఫీ అంటే తెలియాలి ఫస్ట్ నెక్స్ట్ పోర్నోగ్రఫీ ఏంటి అశ్లీలత అశ్లీలత చిత్రాలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ మనం చూసినటువంటి అశ్లీలత చిత్రాలు కానీ అవి అశ్లీలత చిత్రాలు నటించడం కానీ అశ్లీలత చిత్రాలు చూడడం కానీ ఇట్లాంటి సంబంధించి ఈ పోర్నోగ్రఫీ అని వస్తుంది అయితే చైల్డ్ పోర్నోగ్రఫీ మన దరిద్రం కొద్దీ ఏంటంటే నాగరాజు గారు దురదృష్టం ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఎంత పెడత్రోవ పట్టిందంటే పోర్నోగ్రఫీ అనేది ఆల్రెడీ ఉంది చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే మనుషుల యొక్క అంతరాలలో ఎంతగా ఎంత దౌర్బల్యం అంటాం చూస్తారా అంత మానసిక దౌర్బల్యం ఉన్న వ్యక్తులు చేసేది అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే చిన్నపిల్లల యొక్క అశ్లీలత దృశ్యాలు అంటే పోర్నోగ్రఫీ చూస్తారు దురదృష్ట మనకి మొత్తం ఇంటర్నెట్ సదుపాయం ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో అనేక వేల వెబ్సైట్లు ఉన్నాయి ఆ వెబ్సైట్ వెళ్ళి డైరెక్ట్గా మనం గూగుల్ కానీ రకరకాల ఏవైతే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి దానిలోకి వెళ్ళి డైరెక్ట్గా మనం సెర్చ్ చేస్తే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నాయి అయితే దీనికి సంబంధించి ఒక విశేషం గడిచిన మన జనవరి లెవెన్త్ నాడు మెడ్రాస్ హైకోర్టులో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ ఏక సభ్య కమిషన్ అంటే ఏం చేశారంటే మీకు చెన్నై దగ్గరలో ఉన్న ఒక కుర్రాడు ఒక బస్ స్టాండ్లో నిలబడి ఒక పోర్నోగ్రఫీ సంబంధించిన ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకొని అతను చూస్తూ ఉన్నాడు ఒక అతను దీనికి సంబంధించి ఇమీడియట్గా దగ్గర ఉన్న వాళ్ళు చూసి దీని మీద కేసు ఇవ్వడం జరిగింది అది మెల్లగా హైకోర్టు దాకా చేరింది హైకోర్టులో అక్కడ మడ్రాస్ హైకోర్టులో ఏకసభ్య కమిషన్ ఏం తీర్పించారంటే అతను చూసే జస్ట్ చూస్తున్నాడు తప్పించి దీనివల్ల పెద్ద ప్రమాదం లేదు జాగ్రత్తగా వినండి నేను చెప్పే సెంటెన్స్ ఇక్కడ జస్ట్ చూస్తున్నాడు పోర్నోగ్రఫీ తప్పించి దీని మీద పెద్దగా ప్రమాదం లేదు కాబట్టి ఇది శిక్షార్హమైనటువంటి నేరం కాదు అని మెడ్రాస్ హైకోర్టు తీర్పడం జరిగింది జస్ట్ ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు డౌన్లోడ్ చేసి తన ప్రైవేట్ ప్లేస్లో తన ప్రైవేట్ ఉన్నటువంటి పాటలు చూసుకుంటున్నాడు దీనిలో దీనివల్ల తప్పేముంది సో ఇది పెద్ద తీవ్రమైనటువంటి నేరము కాదు తీవ్రమైన నేరము కాదు అని మెడ్రాస్ హైకోర్టు దీని మీద ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దీని మీద అక్కడ చెన్నైలో ఉన్నటువంటి జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనేటువంటి ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ అంటే మానవ హక్కులకు సంబంధించి చిల్డ్రన్ యొక్క హక్కులను కాపాడే ఒక సంస్థ దీన్ని సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది మొన్న జాన్యువరి తరువాత దీన్ని తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు గడచిన మూడు నెలలుగా అనేక మంది మేధావులతో చర్చించి సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఇంతకుముందు పోస్కో యాక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాని యొక్క పరిధి అంటే అందులో ఉన్నటువంటి సెంటెన్స్ సెంటెన్స్ యొక్క విస్తారణంగా ఇవ్వడం జరిగింది పూర్తిగా అంటే కలిగి ఉండడము చైల్డ్ పోర్నోగ్రఫీ కలిగి ఉండడము అన్న వర్డు దీని యొక్క విస్తృతిని పెంచడం జరిగింది కలిగి ఉండడం అంటే మీనింగ్స్ విస్తారంగా వస్తుంది ఎలా వస్తుంది అంటే డౌన్లోడ్ చేసుకున్నా సేవ్ చేసుకున్నా మనం చూసినా మన దగ్గర అటువంటి సంబంధించి ఏవైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఒక పెన్ డ్రైవ్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ సీడీలు కావచ్చు పెన్ డ్రైవ్ కావచ్చు ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ మన దగ్గర ఉన్న చట్టబద్ధంగా నేరము అంటే అట్లీస్ట్ చూసినా తప్పే కలిగి ఉన్న తప్పే మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తప్పే మొబైల్లో సేవ్ చేసిన తప్పే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అన్నది తీవ్రమైన నేరము దీని యొక్క పదం యొక్క సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని కలిగి ఉండడం అన్నటువంటి పదం వస్తుంది ఈ కలిగి ఉండడం అనే పదం దీన్ని రకరకాల న్యాయస్థానాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన న్యాయస్థానాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక హైకోర్టులు రకరకాలుగా డివైడ్ చేసుకున్నాయి కానీ సుప్రీంకోర్టు యొక్క అర్థం ఏంటంటే కలిగి ఉండడం అంటే దాని డిస్క్రిప్షన్ యొక్క పరిధిని పెంచారు యాక్చువల్గా డౌన్లోడ్ చేసుకుంటే తప్పు లేకపోతే సేవ్ చేసుకున్న తప్పు నేను ప్రైవేట్ ప్లేస్లో చూసుకున్నాను తప్పే ఉంది జస్ట్ నేను చూస్తే తప్పేంటి అని వాదించే వాళ్ళు ఉంటారు సో అట్లా కాదు ఈ వీడియో ద్వారా నేను అందరికీ తెలియపరిచేది ఏంటంటే పేరెంట్స్ కూడా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు చైల్డ్ పోర్నోగ్రఫీ పోర్నోగ్రఫీ చూడడమే తప్పు చైల్డ్ పోర్నోగ్రఫీ సంబంధించిన అటువంటి వీడియోలు చూసినా సరే చూసినా సరే నాగరాజు గారు డౌన్లోడ్ నుంచి చెప్పట్లేదు డౌన్లోడ్ కావచ్చు సేవ్ చేసుకోవచ్చు అట్లీస్ట్ చూసిన అది చట్టబద్ధంగా అది చట్టరీత్యా నేరమగా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది ఫ్రమ్ టుడే ఆన్ వర్డ్స్ కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్ అంటే చూస్తే తప్పు లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా కొంచెం ఇదే కంటెంట్లోకి కొంచెం హార్ష్గా ఒక ఓడ్ మాట్లాడు మాట్లాడతాను రేప్ చేసినోడు నేను ప్రొటెక్షన్ పెట్టుకుని రేప్ చేశాను అంటే రేపు రేపు కాకుండా పోతుందా అవునా కదా సార్ కరెక్ట్ అండి బాజుహా అంటే పిల్లలకు సంబంధించినటువంటి వాటిల్లో మనం జాగ్రత్త పడాలి మన అవసరం మన బాధ్యత ఇంగంత దాని మీద ఏ క్వశ్చన్ ఉండకూడదు దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇది ఇలానే ఉండదా ఇది ఇలానే ఎందుకు ఉండాలి పిల్లలు ఆ మాత్రం అర్థం చేసుకుని ఆహా అలా మనం వెచ్చలు విడితనానికి వాళ్ళకి అలవాటు చేసుకుని వెళ్ళిపోతా ఉంటే రేపటి రోజున దేనికి పనికి రాకుండా పోతారు డెఫినెట్గా నాగరాజు ముఖ్యంగా సుప్రీంకోర్టు ధర్మాసనాలు మనకి ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాయి దీని మీద అన్ని రాష్ట్రాలకు కూడా ఉత్తర్వులు దాడుచు అయింది దీ సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఈ సైటేషన్ ఇవ్వడం జరిగిందో మెడ్రాస్ హైకోర్టు వర్సెస్ స్టేట్ అని ఏదైతే నిన్న సైటేషన్ ఏదైతే బేస్ చేసుకున్నారో ఇది ఈ కలిగి ఉన్న అన్నటువంటి అర్థం అంటే ఇక ఎవరైనా సరే ఒక చైల్డ్ పోర్నోగ్రఫీ ఎవరి దగ్గర ఉన్నా ఇమ్మీడియట్గా అక్కడ అధికారులు ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది గారు అధికారులకు మీరు దర్యాప్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సరే ఒక వాలంటీర్గా వెళ్ళి చెప్పినా సరే ఇది కేసు అవుతుంది ఎస్ అంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరంలా మీకు ఇమీడియట్గా జస్ట్ ఒక కాల్ చేసి ఒక హండ్రెడ్గా కాల్ చేసి పలానా వ్యక్తి ఒక పోర్నోగ్రఫీ చూస్తున్నాడు అని మీకు ఒక ఎవిడెన్స్ కానీ ఇమీడియట్గా ఫో ఫోటో తీసి మీరు బస్ స్టాప్లో వెళ్తుండొచ్చు ట్రైన్లో వెళ్తుండొచ్చు ఎయిర్పోర్ట్లో వెళ్తుండొచ్చు ఇన్ని అనేక రకాల రవాణా పబ్లిక్లో కావచ్చు ప్రైవేట్లో కావచ్చు మీ ఇంటి పక్కవాడు కావచ్చు మీ ఎదురుండి ఎదురుండి వాడు కావచ్చు లేకపోతే మీ డాబపోయిన వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే అది మేల్ ఆ ఫీమేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ జెండర్తో సమానం లేదు దీనికి పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ సంబంధం లేదు ఎనభై ఏళ్ళ ముసలాడండి వీడు అరవై ఏళ్ళ ముసలాడండి లేదండి జస్ట్ పదిహేను ఏళ్ళ కుదరదు వయసుతో నిమిత్తం లేదు జెండర్తో సంబంధం లేదు ప్లేస్తో సంబంధం లేదు అధికారులకు మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఏవైతే కాంటాక్ట్ నెంబర్స్ ఉండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇమ్మీడియట్గా గా ఒక ఫోటో క్యాప్చర్ చేసి మీరు పంపించగలిగితే అతనికి తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది ఈ వీడియో ప్రతి స్కూల్ కాలేజీలో ప్లే చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే నేను ఎందుకంటే పిల్లల్లో ఆ మాత్రం అంటే నిజం చెప్పాలి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీని కనుక క్రియేట్ చేయలేదని అంటే ఇది తప్పు అనేటువంటి దాన్ని రేపు రోజున మన ఇంట్లో మనమే వాళ్ళని సమర్థించి బయటికి పంపుతున్నట్లు అర్థం చాలా మంచి టాపిక్ అన్న ఐ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఈ ఈ టాపిక్ మీరు నేను డిస్కస్ చేస్తున్నందుకు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో మరొక విషయం కూడా చెప్పారు దీని కంటిన్యూషన్గా ఏంటంటే సిఎస్ఈఏఎం అని ఒక వర్డ్ వాడడం జరిగిందండి అంటే చైల్డ్ సెక్సువల్ ఎక్స్పోరిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ చూడండి ఎలక్ట్రానిక్ డివైస్ అని వాడలే వాళ్ళు అక్కడ అంటే ఫోన్లో చూసారని వదం వాళ్ళు ఆ ఫోన్కి ఎంత అభిర్వేషించా చూడండి సిఎస్ఈఏఎం అంటే చైల్డ్ సెక్సువల్ ఎక్స్పోరిటేటివ్ and abusive material. ఇది ఒక అఫెన్సివ్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం పోస్కో చట్టం ప్రకారం సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది ఎవరైనా సరే ఇట్లాంటివి జరిగినట్లయితే కఠిన శిక్షలు అమలు చేయమని మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఈ సెక్షన్ ఫిఫ్టీ వన్ ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని చెప్పి సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం దీని మీద విలువరించడం జరిగింది దీన్ని చెప్తూ ఇప్పుడు నేను ఏదో చెప్పాను సిఎస్ఈఏఎం అన్నటువంటి ఏదైతే ఆ వర్డ్ వాడారో ఇక నుంచి చట్ట సభల్లో కానీ న్యాయస్థానంలో కానీ కోర్టు యొక్క జడ్జిమెంట్ యొక్క ఉత్తర్వుల్లో ఎక్కడైనా సరే ఈ వర్డే వాడండి అంటే చూడండి ఇక్కడ దాని యొక్క విస్తీర్ణం ఎంత పెంచారంటే చైల్డ్ సెక్సువల్ ఎక్స్పోరిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అంటే మెటీరియల్ వాడుతున్నారు అక్కడ డివేషన్ వాడాల అంటే మన కోర్టు పరిభాష ఎలా ఉంటుందంటే చాలా చాలా క్లిష్టంగా చెప్తారండి అంటే దాని అర్థం విస్తృతంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ మొబైల్ అని చెప్పరు ఒక ట్యాబ్ అంటే ఇక్కడ మళ్ళీ ఇష్యూస్ వస్తాయి మొబైల్లో చూడొద్దన్నారు నేను ట్యాబ్లో చూశాను కదా నేను ట్యాబ్లో చూడొద్దు కానీ నేను టీవీలో చూశాను కదా ఇట్లాంటి వస్తాయండి అందుకని వాళ్ళు విస్తారైనటువంటి పరిధిని పెంచుతారు అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కోర్టు యొక్క ఉత్తర్వులు మనం జడ్జిమెంట్ కాపీ అయితే విస్తారంగా ఉంటుందనే ఒక ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు ఏదైతే వాడారో ఈ సిఎస్ఈఏఎం అన్న వర్డ్ ఇది పార్లమెంట్లో ఒక ఆర్డినెన్స్ పాస్ చేయమని చెప్పి పార్లమెంట్ ఉభయ సభలకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు సుప్రీంకోర్టు చంద్రచూడి గారు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే రేపు బహుశా పార్లమెంట్లో ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయిందంటే ఈ సిఎస్ఈఏఎం అంటే దీని పరిధి ఎంత విస్తృతంగా ఉండి చూడండి ఇందాక నేను చెప్పినట్టుగా దీనికి జెండర్తో సంబంధం లేదు వయసుతో తారతమ్యం లేదు ఎవరితో సంబంధం లేదు ఇటువంటి చైల్డ్ పోర్నోగ్రఫీ డౌన్లోడ్ చేసుకున్నా సేవ్ చేస్తున్నా చూస్తున్నా సరే మీరు అనుకోవచ్చు బహుశా ఏముంది సార్ నేను మొబైల్లో చూశాను నా మొబైల్ ఎవరు చూడరు కదా నా మొబైల్ ఎవరికీ కనిపించదు కదా నేను ఒక్కడే చూసుకుంటున్నాను కదా ప్రైవేట్గా అనే వస్తుంది కానీ మీకు తెలియనటువంటి విషయం నాగదాస్ గారు మేము సైబర్లా చేసాం కాబట్టి మేము చెప్తున్నాం బహుశా చెప్పడానికి ఇట్లా అంటే వేదిక మీద చెప్పకూడదు కానీ సామాజిక బాధ్యతగా నేను ఒక ఇంటించి వెళ్తాను ముఖ్యంగా మీరు చూస్తున్న మొబైల్ ఏదైతే ఉందో మీ మొబైల్ మీరు ఒక్కరే చూడడం లేదు దీని మీద ఒక వ్యవస్థ పనిచేస్తుంది మీ ఫేస్బుక్ అకౌంట్స్లో మీరు ఎవరితో ఎవరెవరితో ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు దీని అంతటిని కూడా ఒక అబ్జర్వ్ చేస్తుంది ఒక మూడో నేత్రం అది గూగుల్ కావచ్చు ఎక్సైజెడ్ కావచ్చు దీని మీద ఒక సైబర్ లా అని కొంత ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది ముఖ్యంగా నేను యూత్కి నేను ఈ యొక్క వేదిక ద్వారా నాకు అవకాశం దొరికింది కాబట్టి మీకు చెప్తున్నాను నాగరాజు గారు ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్ళేటప్పుడు మీకు జాబ్ ఇస్తారు మీకు రిక్రూట్మెంట్ అయిపోతుంది కానీ మీకు రిక్రూట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు కార్డ్ ఎంట్రీ తర్వాత కూడా మీ యొక్క డేటా మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్ మీద మీ మెయిల్ ఐడి మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది మీకు తెలియదు ఆ విషయం దీనికి బ్యాక్ ఎండ్ ఒక సంస్థలు పనిచేస్తాయి మీరు ఎవరెవరితో ఫేస్బుక్లో చాట్ చేస్తున్నారు అంటే ఉగ్రవాద చర్యలు పలబడుతున్నారా అసలు మీ మైండ్ సెట్ ఏంటి మీ ఆలోచన విధానం ఏంటి మొత్తం మొత్తాన్ని మీ కేటర్ని అసాసినేట్ చేసే ఒక వ్యవస్థలు పనిచేస్తుంటాయి అక్కడ వాళ్ళకి ఏదైనా అప్లికేషన్స్ ఉంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మీకు సింపుల్గా జాబ్ నుంచి కూడా వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది కానీ ఎందుకు పంపించాలో మీకు చెప్పాల్సిన అవసరం ఆ సంస్థలకు లేదు కానీ మీకు చెప్తున్నానండి ఈరోజు ఎలక్ట్రానిక్ అని ఏదైతే మనం ఈ గూగుల్ మనం మెయిల్స్ని చూస్తున్నామో మీ మొబైల్ మీకు తెలియకుండానే మీకు ప్రమాదభరితంగా ఉంది సో నేను చూసుకుంటున్నాను ైల్డ్ పోర్నోగ్రఫీ నేను చూస్తే నా ఇంట్లో నేను తలిపేసుకుని నైట్ చూసుకుంటాను కదంటే తప్పు చేస్తున్నారు ఇది చేసినా మీరు మీకు తెలియకుండానే ఏదో ఒక రోజు నాడు మీకు ఒక కాల్ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్లి జైలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది నేను ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను నాగరాజు గారు ఈ వేదిక నాకు మీరు కల్పించారు థ్యాంక్ యూ ముఖ్యంగా నాగరాజు గారు నేను దీంతోపాటు ఇది ముగించే ముందు మరొక విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో కావచ్చు ముఖ్యంగా పోర్నోగ్రఫీ అది చెప్పానో ఇది పిల్లలు ఉండడానికి న్యాయస్థానం అంటే మన కోర్టు ఏం చెప్తుందంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ అనే మీనింగ్ ఇస్తుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ అంటే మీనింగ్ ఏంటంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ సో నేనేం చెప్తున్నానంటే రీసెంట్గా కొన్ని సంఘటనలు మనకి భయాన్ని కలిగిస్తున్నాయి ముఖ్యంగా పేరెంట్స్కి నేను ఒక సూచన చేస్తున్నాను దీని ద్వారా ఏంటంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలు మీకు తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళేటప్పుడు ఎట్లెళ్తున్నారో మీరు ఒక ఐ వాచింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో డ్రగ్స్ మాఫియా బాగా పెరిగింది అందులో భాగంగా గాంజా యొక్క ఈ ఎక్స్పోర్ట్స్ అంటే రవాణా చేయడం ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి పంపించడానికి వాళ్ళు సరికొత్త విధానాలు ఎంచుకున్నారు రీసెంట్గా మనకి తెలిసింది సికింద్రా స్టేషన్ దగ్గర మా మాకు తెలిసిన విషయం అంటే ఒక న్యూస్ వచ్చింది దాంట్లో ఏంటంటే పిల్లల్ని వాళ్ళ స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని వాళ్ళ బ్యాగల్లో తెలియకుండానే నువ్వు ఇక్కడ ఈ ప్యాక్ తీసుకెళ్ళి నువ్వు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి అని చెప్పి అతని చేతిలో ఒక రెండు వేల రూపాయలు ఒక మూడు వేల రూపాయలు పెట్టి ఆ పిల్లల్ని ఏం ఆ ప్యాక్లో ఏముందో వాళ్ళకి తెలియదు జస్ట్ ఏమన్నారు ఇక్కడ నువ్వు తీసుకెళ్ళి రోడ్డు మీద వెళ్తూ ఉండు నీకు ఆ జంక్షన్లో వేరే పర్సన్ కనిపిస్తాడు ఆ పర్సన్కి ఆ ప్యాక్ తీసేసుకుని నీకు అమౌంట్ నీకు ఇచ్చేస్తాడు సింపుల్ ఇందులో తీసేది ఏముంది సింపుల్ ప్రతి ఒక్కరికి మనీ కావాలి పిల్లలు ఏమంటారు అందులో ఉంటే ఏమి బాంబే అయితే లేదు కదా అని చెప్పి ఆ ప్యాక్ బ్యాగ్లో పెట్టుకుని స్కూల్లో తన బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాగ్లో పెట్టుకుని స్కూల్గో కాలేజీకి వెళ్తున్నాడు వెళ్ళేసరికి తెలిసింది ఏంటంటే గాంజా పెళ్లర్స్గా ఆ పిల్లలు ముఖ్యంగా యూత్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అంటే అప్ టు అంటే కాస్త కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఈ గాంజా పెళ్లర్స్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఈ ముఠాను కూడా నిన్న సికింద్రాబాద్ స్టేషన్లో పట్టుకోవడం జరిగింది సో నేనేమంటున్నా అంటే పేరెంట్స్కి ముఖ్యంగా అమ్మాయ అబ్బాయా మీరు వాళ్ళ మొబైల్స్ని వాచ్ చేయండి అట్ ద సేమ్ టైం అవకాశం ఉన్నప్పుడల్లా మీ పిల్లలతో కూడా మీరు కాలేజీకి వెళ్ళే ప్రయత్నం చేయండి వాళ్ళు వెళ్ళే మార్గం ఎవరెవరితో కలుస్తున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు మీ పిల్లలు వాళ్ళకి వాడి వాడి దగ్గర అమౌంట్ కూడా మీరు చెక్ చేస్తుండీ అన్ఎక్స్పెక్టెడ్గా వాడు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాడికి మీరు ఒక దృష్టి వేయించాల్సిన అవసరం ఉంది ఇదని మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం నాకు కాదు జరుగుతున్నటువంటి స్థితుల్ని మేము కోర్టులో కొన్ని వందలాది కేసులు మేము చూస్తున్నాం కాబట్టి నాకు ఈ అవకాశం దక్కింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ చాలా మంచి విషయాల్ని ప్రతి స్కూల్ కాలేజీలో ప్లే చేయాల్సినటువంటి వీడియో ఇది డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ప్రతి ఒక్కరూ మీ బాధ్యత అనుకొని మీ ఇంట్లో ఉండాల్సినటువంటి వీడియోగా దీన్ని భావించి మీకు పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు ఈవెన్ టీచర్స్ ఉంటే మీ స్కూల్లో ఎటువంటి వీడియోస్ని ప్లే చేయండి అవగాహన కల్పించాలి చట్టాల మీద అవగాహన కల్పించాలి సొసైటీ మీద అవగాహన కల్పించాలి కొన్ని కొన్నిసార్లు కుదిరితే మీకు నిజంగానే మీ పిల్లలకి ఒక్కొక్క కొన్ని యాక్ట్స్ గురించి నేర్పించాలి అనుకున్నటువంటి వాళ్ళు రవీంద్రనాథ్ గారిని స్పెషల్ సెషన్ కిందకి రమ్మని చెప్పినా కూడా ఆయన డెఫినెట్గా వస్తారు సార్ కుదిరితే మీరు నేను స్కూల్స్ కాలేజెస్ కూడా విజిట్ చేద్దామని అండ్ ఆయన ఒక మంచి కోసం అని చెప్పేసి కొన్నిసార్లు కొన్ని చోట్ల కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి మనకి మనల్ని కనుక పిలిస్తే డెఫినెట్గా వెళ్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కలగాల్సిన అవసరం ఉంది సెల్ ఫోన్ వాడకం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఇవాళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా తెలియకపోవచ్చు కానీ ఏది రైట్ ఏది తప్పనేటువంటి విషయాల మీద కూడా అవగాహన పెరగాల్సినటువంటి అవసరం బాధ్యత రెండూ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను సో మీ స్కూల్ కాలేజీలో అట్లీస్ట్ మమ్మల్ని రమ్మని చెప్పే ఇది లేకపోయినా సరే అంటే మీకు అభ్యంతరం లేదు అనుకుంటే మేము వస్తాము లేదు అనుకుంటే ఈ వీడియోనన్నా సరే మీ స్కూల్ కాలేజీలో మాత్రం డెఫినెట్గా ప్లే చేయండి లేదు చైల్డ్ అబ్యూస్ గురవుతున్నారు దానికి సంబంధించినటువంటి వాటిలో మీకు విషయం తెలిసింది ఎలా దాన్ని క్లియర్ చేయాలి ఒక అడ్వకేట్ హెల్ప్ ఉంటే బాగుంటుందనికని మీకు అనిపిస్తే కనుక స్క్రీన్ మీద రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే స్పందించండి వీడియో చూసిన తర్వాత ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్లో కొన్ని మ్యూజిక్ క్లాసులు అంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అంటారు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు సో నేను మీ వాళ్ళని అంటే మీ ఈ యొక్క ఈ వీడియో ద్వారా తెలియపరిచేది ఏంటంటే డెఫినెట్గా ఒక లీగల్ అవేర్నెస్ క్యాంప్ అనేది ఒక లీగల్ ఎడ్యుకేషన్ క్యాంప్ అంది ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ ఎవ్రీ స్కూల్ ఎవ్రీ కాలేజ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అది మీరు కేటాయించుకోగలిగితే డెఫినెట్గా మనం వెళ్ళి వాళ్ళని లీగల్ ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉంది అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలా ప్రవర్తించాలి ఈ సొసైటీలో మీరు తప్పు చేస్తే ఏ రకమైన సెక్షన్లు ఉంటాయి మీ భవిష్యత్తులో ఎలా పాడైపోతాయి అని చెప్తూ ఒక లీగల్ అవేర్నెస్ క్యాంప్ అది ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో చేయాల్సిన అవసరం ఉంది ఎస్ అండ్ కల్చరల్ యాక్టివిటీ జరిగేటప్పుడు చట్టాల మీద అవగాహన పెరిగేలాగా స్కిట్స్ రూపంలో ఏదైనా సరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దానికి సంబంధించిందైనా సరే అయితే మీకు నిజంగా లీగల్ వ్యవస్థ మీద పిల్లలకు అవగాహన కల్పించాలి అనుకునేటువంటి బాధ్యత కనుక ప్రతి స్కూల్ కాలేజీలో మీరు తీసుకుని ముందడుగు వేసుకుని వెళ్తాను అని అంటే మీతో పాటు మేము కూడా ఉన్నాము ఈ వీడియోని ప్రతి చోట షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా వాటి మీద మేము వీడియోస్ చేస్తాం సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు